हाय फ्रेंड्स, ई रोजु क्षेत्रमितिलो ओक लेक्कनु चेद्दामु। लेक्क एंटंटे ओक स्तूपमु मरियु शंकु समान भूव्यासार्धमुनु मरियु एत्तुनु कलिगि उन्नचो वाटि घन परिमाणाल निष्पत्ति 3:1 अनि चूपडु। ओकेना, इप्पुडु ई लेक्कनु चेद्दामु। इक्कड लेक्कलो वेटि घन परिमाणाल निष्पत्ति इच्चारु స్తూపము శంకు సో ముందు మనం ఏం చేస్తాం, వాటి సూత్రాలు రాసుకుంటాం। స్తూపము ఘన పరిమాణం సూత్రం V1=1πr²h। నెక్స్ట్ రెండవది ఏంటి, శంకు ఘన పరిమాణం V2=1/3πr²h। అయితే లెక్కలో ఏమన్నాడు చూడండి, భూ వ్యాసార్థము ఎత్తు సమానం అన్నారు। భూ వ్యాసార్థము మరియు ఎత్తు సమానం అంటే రెండుట్లో ఉన్న వ్యాసార్థాలు సమానం, రెండుట్లో ఉన్న హెచ్లు సమానం। ఓకేనా, రెండుట్లో ఉన్న ఆర్ సమానము, హెచ్లు సమానం, కాబట్టి లెక్క ప్రకారం వాటి నిష్పత్తి ఇచ్చాడు కదా, దాన్ని రాసుకుంటాం। లెక్క ప్రకారం స్తూపం ముందు ఇచ్చాడు కాబట్టి ముందు స్తూపమే రాయాలి। స్తూపం మరియు శంకువు ఘన పరిమాణాల నిష్పత్తి అంటే స్తూపం వచ్చి V1, శంకు వచ్చి V2, V1/V2। V1 ఫార్ములా ఏమి, πr²h/1/3πr²h। రెండిట్లోనూ వ్యాసార్థాలు సమానం కాబట్టి r² క్యాన్సిల్, ఎత్తు సమానం అన్నాడు కాబట్టి h క్యాన్సిల్, ఇంకా ππ ఆటోమేటిక్గా అవి క్యాన్సిల్, πI వాల్యూ దేనిలోనూ మారదు కాబట్టి ఆ రెండు క్యాన్సిల్। ఇంకా మిగిలింది ఏమి, 1/1/3 ఉన్నదే భిన్నము, మళ్ళీ హారంలో ఇంకో భిన్నం ఉంది కాబట్టి దానికి వ్యవకలనం చేసుకుంటాం, అంటే ఏమవుతుంది 3/1 రివర్స్ చేసి రాసుకుంటాం। అప్పుడు 3 × 1=3 కింద దీనికి కూడా హారంలో ఏం లేదంటే 1 × 1 = 1 నిష్పత్తి కదా అడిగింది కాబట్టి 3:1 V1=V2=3:1